ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఆగస్టు 7వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ప్రతికూల గ్రహాలు ఏవో, వాటి అనుకూలత కోసం ఏం చేయాలో ఆ విశేషాలని, దాంతోపాటు నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 7వ తేదీ నాగపంచమి, 11వ తేదీ గోదావరి అంత్యపుష్కరాల ముగింపు, 12వ తేదీ కృష్ణా పుష్కరాల ప్రారంభం, శ్రావణ వరలక్ష్మి వ్రతం. ఈరోజు ఆదివారం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. సూర్యభగవానుడు మానసికమైన శత్రువుని, శారీరకమైనటువంటి అనారోగ్యం అనే శత్రువుని సంపూర్ణంగా తొలగించగలిగిన శక్తివంతుడు. కాబట్టి ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ మానసికమైనటువంటి శత్రువులు తొలగడానికి, శారీరకమైన వ్యాధి బాధ మొదలైన శత్రువులు తొలగడానికి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని అనుగ్రహం కోసం ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఆగస్టు 12వ తేదీ నుండి గురువు షష్ఠంలోనికి వస్తాడనే విశేషాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. భరణీ నక్షత్ర జాతకులకి ఏదో కొనుక్కునేటటువంటి అవకాశం, ముఖ్యమైన స్థిరమైన ఆస్తిని కొనుక్కునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు గురువు, శని. గురు గ్రహ అనుకూలత కోసం పెద్దలైనటువంటి వారికి నమస్కరిస్తూ ఉండడం ఉత్తమం. శని గ్రహ అనుకూలత కోసం వివాదాల్లో తలదూర్చకుండా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని మరువనే కూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పురస్కారం లభించేటటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అందరి మాట తాను వినడం, తాను అందరి మాట వినడం కారణంగా కుటుంబంలో అశాంతి సంపూర్ణంగా తొలగే అవకాశం కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులకి శారీరక అనారోగ్యం లేకుండా ఉన్నటువంటి కారణంగాను, మానసికమైనటువంటి సంతృప్తి కలిగేలాగా ధన ఆర్జన ఉండే కారణంగాను కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది ఈ వారం. వృషభ రాశి వారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని గడపాలి. వృషభ రాశి వారికి ప్రతికూల గ్రహం ప్రధానంగా గురువు. గురుగ్రహ అనుకూలత కోసం దేవాలయంలో పూల మొక్కల్ని నాటడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిజమైనటువంటి నిరుపేదల్ని గుర్తించి యథాశక్తి వారికి పనికి వచ్చేటటువంటి వస్తువుల్ని దానం చేయడం అవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి ఆర్థికంగా ధన లాభం కనిపిస్తూ ఉంటుంది. దానికి సరిపోయినటువంటి వ్యయాన్ని సిద్ధం చేసుకోవడం కాకుండా నాలుగు రాళ్ళు నిలువ చేసుకోవడం ఉత్తమం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి సరైనటువంటి ఉద్యోగం అన్వేషణలో లభిస్తుంది. ఆ లభించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలని ముందుకు ముందే మొగమాటం లేకుండా మాట్లాడుకోవడం అవసరం. పునరస్సు నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి సంతృప్తి కలగడమే కాకుండా తమ పిల్లలు తమని పిలవడం కానీ లేదా తాము తమ పిల్లల వద్దకి వెళ్ళి సంతోషంగా జీవితాన్ని గడపడం కానీ జరుగుతుంది. మొత్తానికి కుటుంబంలో సుఖ శాంతులు లభించే వారంగా దీన్ని చెప్పాలి. ఈ వారం ఈ రాశివారి లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు కాబట్టి ఉలవల్ని దానం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భార్యాపుత్రులతో ఎక్కువసేపు గడిపినట్లయితే మానసిక సుఖశాంతులు లభిస్తాయి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులకి సమయానికి సొమ్ము అంది తాము అనుకున్నటువంటి కష్టం నుండి బయటపడగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ధైర్యంగా ఉండగలుగుతారు, మానసిక స్థైర్యంతోనూ ఉంటారు. పుష్యమి నక్షత్ర జాతకులకి అంతదాకా వచ్చినటువంటి అభ్యంతరాలు తొలగడమే కాకుండా ఏ విధమైనటువంటి వాద వివాదాలు లేకుండా అన్ని పనులు చక్కగా పూర్తవుతాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి మానసిక దృఢత్వంతో పాటు కొత్తగా వచ్చినటువంటి బరువు బాధ్యతలను నిర్వహించేందుకు కొంతమంది తోడుగా వస్తారు. పనిని సుఖంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలం గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు రాహువు కేతువు కాబట్టి రాహు గ్రహ అనుకూలత కోసం మినుగుల్ని, కేతు గ్రహ అనుకూలత కోసం గరికని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒక ప్రణాళిక ప్రకారం పనుల్ని పూర్తి చేసుకోవడం కోసం విశేషంగా శ్రమిస్తూనే ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులు తమ మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు వీరందరి సహాయ సహకారాల కారణంగా పెద్దదైనటువంటి గండం నుండి, ముఖ్యంగా ఆర్థికమైనటువంటి వివాదాల నుండి చక్కగా బయటపడతారు. మానసికమైనటువంటి సుఖశాంతుల్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు న్యాయస్థానానికి సంబంధించినటువంటి చక్కని తీర్పు కారణంగా కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండేటటువంటి అవకాశాన్ని ఈ వారంలో పొందగలుగుతారు. కొత్తదైనటువంటి పాఠాన్ని నేర్చుకుని ఇతరుల విషయాల్లో తలదూర్చడాన్ని చేయనే చేయరు. ఉత్తరా నక్షత్ర జాతకులకి సంతానానికి సరిపోయినటువంటి విద్య ఏ ప్రదేశంలో ఏ కళాశాలలో లభిస్తుందో గమనించి అక్కడ ప్రవేశం కోసమని విశేషంగా ప్రయత్నాన్ని చేస్తారు. ప్రయత్నం ఫలించినటువంటి కారణంగా ఆనందంతో ఉంటారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారమంతా గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహాలు శని, గురువు. శనిగ్రహ అనుకూలత కోసం ఇతరుల ఇంట ఏ విధమైన భోజనాన్ని చేయకుండా ఉండడం ఉత్తమం. గురు గ్రహ అనుకూలత కోసం దేన్ని ఉచితంగా తీసుకునేకూడదు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రాజీ మార్గాన్ని మాత్రమే అనుసరించాలి తప్ప వాద వివాదాల జోలికి పోకూడదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు చక్కనైనటువంటి పాఠాన్ని నేర్చుకున్నటువంటి కారణంగా ఇతరులతో ఆచి తూచి మాట్లాడుతూ ఏ విధమైనటువంటి ఇబ్బందికి లోను కారు. తమని తామే ప్రశంసించుకుంటూ జీవితాన్ని గడుపుతారు ఈ వారంలో. హస్త నక్షత్ర జాతకులు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడుతూ ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా చక్కగా ఈ వారాన్ని గడపగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు పెండ్లి చూపులకు వెళ్ళడానికి కానీ లేదా వివాహ నిర్ణయ దశకి రావడం కానీ చేస్తారు. ఈ వారంలో మొత్తానికి శుభ వార్తని వినేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం ఈ వారం. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని, శని గ్రహ అనుకూలత కోసం అధర్మమని తెలిసినటువంటి ఏ పనిని చేయకపోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశి వారి ఈ వారం పొదుపుని తప్పనిసరిగా పాటించి తీరాలి. ఇక ఈ వారం తుల రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి మానసిక సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ ఉద్యోగంలో చేరాలా అక్కర్లేదా, ఉన్న ఉద్యోగాన్ని మానేయాలా కొనసాగించాలా, ఇలాంటి సంఘర్షణలు కలుగుతాయి. ఈ వారం అంతా అలా ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా ఉండడమే ఉత్తమం. స్వాతి నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి వార్తలు వినిపిస్తాయి. ఆ వార్తలకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఏ విధమైన ఊగిసలాట లేకుండా నిర్ణయాన్ని చేసుకుని వెళ్ళడం మంచిది తప్ప దానికోసం అటు ఇటు ఊగుతూ మొత్తానికి అవకాశాన్ని జారవిడుచుకోవడం సరికాదు. విశాఖ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ తాత్కాలికమైనటువంటి సమస్య ఏర్పడిన కారణంగా పనుల ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఆ ప్రతిష్టంభన తాత్కాలికంగా ఉంటుంది, కొంతకాలానికి తీరిపోతుంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శనిగ్రహ అనుకూలత కోసం అనుకూలమైన బుద్ధితోనే ఆలోచించడం ఉత్తమం తప్ప అసత్యాలని అధర్మాలని చేయడం సరికాదు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దూరదృష్టితో తమ జీవితాన్ని గురించిన ఆలోచనని తాము చేసుకోవాలి తప్ప ఇతరుల సూచనల్ని సలహాలని స్వీకరించడం సరికాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి భార్య భర్తల మధ్య తాత్కాలికమైనటువంటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా వెంటనే అనుకూలత పొందే అవకాశం కనిపిస్తోంది. ఆ అనుకూలత కోసం ఇతరుల్ని ఆశ్రయించకుండా ఇరువురే పరస్పరం మాట్లాడుకుంటే సమస్య సుఖంగా విడిపోతుంది, అనుకూలత పెరుగుతుంది. అనురాధ నక్షత్ర జాతకులకి పొదుపుని గురించినటువంటి ఆలోచన భార్య భర్తల మధ్య చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఆ విధంగా వ్యవహరించడం సరైనది తప్ప మూడవ వ్యక్తికి అవకాశాన్ని ఇవ్వడం ఏమాత్రమూ సరికాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు భార్య భర్తల మధ్య చిన్న పొరపచ్చాలు కానీ, వివాదాలు కానీ, న్యాయస్థానపు తీర్పులు కానీ అంతదాకా వ్యవహారాలు ఉన్నట్లయితే పరస్పరం చర్చించుకుని మాట్లాడుకోవడమే సరి తప్ప మరొకరికి స్థానాన్ని అవకాశాన్ని కల్పించడం ఉత్తమం కాదు. ఈ వారంలో ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలం గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని కాబట్టి శనిగ్రహ అనుకూలత కోసం బహుళ త్రయోదశి నాడు నిష్ఠగా శని జపాన్ని చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒకరితో ఒకరి విషయంలో నోటి దురుసుతనాన్ని పాటించడం ఏమాత్రం సరికాదు. ఎంత అవసరమో అంతే నిదానమైన గొంతుతో మాట్లాడుకోవాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి ఆలోచన కలుగుతుంది, తీర్థయాత్రలకు వెళ్లాలనే బుద్ధి కలుగుతుంది. దీంతో పాటు జీవితాన్ని ఏ విధంగా నడుపుకోవాలో దాని గురించిన ఒక అవగాహన ఏర్పడుతుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి తాము ఇంతకు ముందు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను గురించిన ఒక అనుభవం స్పష్టంగా కలిగి జీవితపు ప్రణాళికని రచించుకోగలిగిన అవకాశం ఈ వారంలో ఏర్పడుతుంది. అనవసరమైన వాద వివాదాల్లోనికి పోకూడదనే ఆలోచన కూడా స్పష్టంగా వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పని బాధ్యత పెరుగుతుంది, పనితో పాటు ధనార్జన కూడా సుఖంగా ఉంటుంది. కానీ పని ఒత్తిడి కారణంగా కుటుంబ సభ్యులకి తగినంత సమయాన్ని కేటాయించలేని పరిస్థితి కూడా కలుగుతుంది. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని కాబట్టి ఇతరుల మీద సాడీలు చెప్పడం కానీ, వినడం కానీ ఏమాత్రమూ సరికాదు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక ప్రశాంతత కోసం సమీపంగా ఉన్నటువంటి తీర్థయాత్రలకి వెళ్లడం అవసరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ వారం పనులన్నీ విఘ్నాల పాలయ్యే అవకాశం కనిపిస్తుంది, వెంటనే కావు. ఆ కారణంగా ముందుకు ముందే బుద్ధిలో ఒక నిర్ణయాన్ని చేసుకుని విఘ్నాల పాలవుతుంది కాబట్టి మరింత జాగృతగా ఆ పనిని నిర్వహించుకునేందుకు సిద్ధపడాలి తప్ప ఎలాగూ విఘ్నాలు అవుతాయి కదా అని పనిని విరమించేయడం సరికాదు. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారులైనట్లయితే రావాల్సినటువంటి సొమ్ము చేతికి అందదు కాబట్టి సొమ్ము అందదనేటటువంటి ఆలోచనతో సొమ్ము అవసరమైన సందర్భాల్లో ముందుగా కొంత పైకాన్ని చేతిలో ఉంచుకోవడం అవసరం తప్ప రావలసిన సొమ్ము మీద ఆధారపడి పనిని చేసుకోవాలని అనుకోవడం సరికాదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ప్రయాణాల విషయంలో ఒకటికి రెండు మార్లు ఆలోచించుకుని మాత్రమే దూరపు ప్రయాణాలను చేయడం సరైనది తప్ప దూరపు ప్రయాణాలను కానీ చేసినట్లయితే పనులు నిష్ఫలం అవుతాయి, విజయవంతమయ్యేటటువంటి అవకాశాలు తక్కువ. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలం గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు కాబట్టి మనకి సహాయపడనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కోతులు, ఇలుకలు, చీమలు అలాంటి వాటికి తిండిని పెట్టడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆడంబరాల కోసం ధన వ్యయాన్ని చేయనే కూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఎంతటి వాద వివాదాల్లో తలదూర్చినప్పటికీ కూడా విజయం వీరిదే అవుతుంది. అలాగని చెప్పి కావాలని కాలు దువ్వడం కాకుండా ఉన్నటువంటి వివాదాలని తొలగించుకునేందుకు ప్రయత్నం చేయడం అవసరం. శతభిష నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి అధైర్యాన్ని పొందకుండా ధైర్యంగా ఉన్నమాటని నిదానమైనటువంటి గొంతుతో పై అధికారులకి, క్రింది వారికి తెలియచేసినట్లయితే సమస్య తప్పక పరిష్కరింపబడే అవకాశం బాగా కనిపిస్తోంది. ఏ విధమైన మానసిక అశాంతికి గురయ్యే అవకాశం లేదు. పూర్వాభద్ర నక్షత్ర జాతకులు రుణాలని తీరుస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులందరితో, అక్కలతో, చెల్లెళ్లతో, అన్నలతో, తమ్ములతో, తల్లిదండ్రులతో చక్కని ఐకమత్య భావాన్ని పెంపొందించుకుంటారు. భార్యాభర్తల మధ్య సదవగాహన ఉంటుంది ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు కాబట్టి ఆయన అనుగ్రహం కోసం శనగల్ని ఇస్తూ గురు శ్లోకాన్ని పఠించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల పనిలో ఏమాత్రం జోక్యం చేసుకోకూడదు, హామీలను ఇయ్యనే కూడదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని చెయ్యాలి అని అనుకుంటారు. ప్రయోజనకరం అనిపించినప్పుడే చేయండి తప్ప నిష్ఫలంగా కానీ వెళ్ళినట్లయితే ద్రవ్య నష్టం జరిగి రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. మైత్రీ బంధాలు ఏమాత్రమూ తెగవనేటటువంటి విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు తమ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న పొరపచ్యాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించుకుని వెళ్లడం మంచిది తప్ప వాటిని పట్టించుకుంటూ ఉన్నటువంటి సంబంధాలని తెగతెంపులు చేసుకునేంత వరకు నోటి దురుసుతనంతో ప్రవర్తించడం ఏమాత్రమూ సరికాదు. వారితో అవసరాలు వచ్చే సందర్భాలు ముందు నాటికి బాగా కనిపిస్తున్నాయి కనుక రేవతి నక్షత్ర జాతకులు తామున్నటువంటి ప్రదేశం నుండి స్థానచలనాన్ని చేయడం కానీ లేదా తామున్నటువంటి గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళడం కానీ చేస్తారు. అది అనుకూలత కోసమే అవుతుంది తప్ప ప్రతికూలత కోసం నష్టపోవడం కోసం మాత్రం కానే కాదు. అవసరం కానీ అనిపించినట్టయితే బంధుత్వాన్ని కూడా కొద్ది దూరంగా పెట్టుకోవలసిన పరిస్థితి వస్తుందనే విషయాన్ని కొద్దిగా మనసులో ఉంచుకోవడం అవసరం. ఈ వారం ఈ రాశివారు గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు కాబట్టి దేవాలయంలో ప్రశాంతంగా కూర్చుని దేవాలయంలో అపరిశుభ్ర వాతావరణం లేకుండా ఉండేలా ఒక రోజు పాటు సహకరించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలి తప్ప మధ్యలో వెనుక అడుగు వేయడం సరికాదు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ ఇంట్లో పూజా మందిరంలో ఉండేటువంటి విగ్రహాల్లో విష్ణువు, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు కార్తికేయుడు వీరి యొక్క విగ్రహాల్ని తూర్పు ముఖం లేదా పశ్చిమ ముఖంలో ఉండేటట్టుగా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారి విగ్రహం చిన్నది ఉన్నప్పుడు నైరుతి కానీ వాయువ్యం కానీ చూస్తూ ఉన్నట్టుగా అమర్చుకోవాలి. మీ కులదైవమైనటువంటి ఆ యొక్క మూర్తితత్వాన్ని మీ పూజా మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి మధ్యస్థానంలో ఎత్తులో అమర్చుకోవటం సర్వశ్రేయోదాయకవంతమైనటువంటి విషయం. నీళ్లు పోయేటువంటి మార్గాలు చాలామంది వివిధ రీతుల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు, కానీ వంటింట్లో నీళ్లు పోవటానికి మార్గాల్ని ఉత్తరం లేదా తూర్పు వైపుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క ద్వారం ఉంది చూసారా, ఎప్పుడైనా సరే సింహద్వారం నిర్మాణం చేసేటప్పుడు ఈ ద్వారం వెడల్పుందే ఎత్తులో సగం ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం వాస్తులో. ద్వారబంధానికి గడప తప్పనిసరిగా ఉండాలి. ఇక గృహంలో వరండాలు నిర్మాణం చేస్తూ ఉంటారు చాలామంది. ఈ వరండా ఇంటికి ఉత్తరం లేదా తూర్పులో ఉండటం సర్వశ్రేయోదాయకంగా కూడాను మనం గుర్తుపెట్టుకున్నాం. మీ పూజా మందిరంలో 2 శివలింగాలు ఉన్నట్లయితే ఒక లింగాన్ని బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. ఒకే ఒక లింగం ఉండాలి. ఎప్పుడూ కూడాను పూజ చేసేటువంటి విధి విధానంలో ఒక స్ఫటికలింగం మీ ఇష్టమైతే అదైనా ఉంచవచ్చు, లేదా పాదరశలింగం ఉంచుకోవచ్చు. ఏదో ఒకటే ఉండాలి. అట్లాగే 2 విష్ణు చక్రాలు ఉండకూడదు. సుదర్శన తత్వం సూర్యమూర్తి విగ్రహాలు కూడా 2 ఉండకూడదు, ఒకటే ఒకటి ఉండాలి. 2 శాలగ్రామాలు ఉంచి పూజించడం అనేది శుభం కాదు. ఒకే ఒక్క శాలగ్రామం ఉండాలి గృహంలో. ఇవన్నీ కూడాను మనకి దైవత్వరీత్యా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి విశేషాంశాలుగా వాస్తుశాస్త్రరీత్యా గ్రహిద్దాం. మీ గృహానికి తూర్పు వైపునున్నటువంటి ఇల్లు అమ్మకానికి వచ్చినప్పుడు కొనుక్కోవడంలో తప్పు లేదు. మీ గృహానికి ఎదురుగా ఉన్నటువంటి ఈశాన్య దిక్కులో ఖాళీ స్థలం అమ్మకానికి వస్తే అది భగవంతుడు మరింత అదృష్టాన్ని మీకు ప్రసాదించడానికి ఇచ్చినటువంటి సదావకాశంగా భావించి కొనుగోలు చేసుకోవచ్చు. మీ ఇల్లు ఆనుకొని దక్షిణ దిశలో ఉన్నటువంటి ఇల్లు అమ్మకానికి వచ్చింది అన్నప్పుడు నమస్కృతాంజలి గడించి వదిలేయటం మంచిది. అలాగే మీ ఇంటిని ఆనుకొని రోడ్డు ఉంది, ఆ రోడ్డుని ఆనుకొని పడమర వైపు ఈశాన్య మూల బిట్టు బ్రహ్మాండంగా ఉంది, చిన్నదే అయినప్పటికీ కొనుగోలు చేయాలా వద్దా అనే సంశయం ఉంటుంది చాలామంది. పడమర వైపు, మీ ఇంటికి పడమర వైపు మధ్యలో రోడ్డు అడ్డొచ్చింది. ఆ పడమర వైపు ఉన్నటువంటి బిట్టు అంటే స్థలాన్ని కొనుగోలు చేయాలా వద్దా అనేటువంటి సంశయం అక్కర్లేదు, కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్న తర్వాత ఖాళీగా మాత్రం ఉంచకూడదు, వెంటనే నిర్మాణం మాత్రం చెయ్యాలి. ఏదో ఒక నిర్మాణం అక్కడ జరిగి తీరాలి అనేటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఒక గృహం కట్టేటప్పుడు తవ్వకం చేస్తూ ఉంటారు, అంటే శంకుస్థాపన సందర్భంలో కానివ్వండి, ఆ స్థలాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ సమయంలో గనక చిన్ని బంగారపు ముక్క దొరికిందనుకోండి, మీకు అదృష్టం పట్టినట్టే. అంటే లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావాన్ని ఆ స్థలం మీకు ప్రసాదించబోతోంది సుమా అని చెప్పేసి. అలాగే చీమలు, చెదలు, పాములు, ఎలుకలు, బూడిద, చిల్లపెంకులు, కాలిన కట్టెలు, లోహం ఇవన్నీ తవ్వేటప్పుడు కనిపిస్తే అశుభదాయకంగా మీరు భావన చేసి దానికి సంబంధించినటువంటి భూసూక్తం అని చెప్పేసి ఉంటుంది. మీరు గృహం కట్టేటప్పుడు శంకుస్థాపన చేస్తారే, ఆ సమయంలో ఈ విషయాన్ని మర్చిపోకుండా భూసూక్త పఠనం చేయించండి వేద పండితుడి చేత. ఆ భూసూక్త పఠనం అయిన తర్వాతనే గృహ నిర్మాణానికి మీరు సన్నిధులుగాండి. చక్కగా అదృష్టకరమైన ప్రభావంతో కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కిటికీలు అనేటువంటివి ఇంటికి ఉత్తరం లేక తూర్పు దిక్కున ఎక్కువగా, దక్షిణ పశ్చిమ దిశల్లో తక్కువగా అమర్చుకోవటం సర్వశ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. భూమి వాలు ఉత్తరానికి తూర్పునకు ఉంటే చాలా శుభకరమైనటువంటి ప్రభావం. ఇంటికప్పు వాలు ఈశాన్యం వైపు ఉండే విధంగా నిర్మాణం చేసుకోవాలి. త్రాగే నీటిని ఉత్తరం లేక ఈశాన్య కోణంలో ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమం. నివాస స్థలానికి దిగువ పూజ గది ఉండరాదు. మీరు నివసించేటువంటి ఇంటికి దిగువన పూజ గది అనేటువంటిది ఏర్పాటు చేయకూడదు. భూమికి దక్షిణం పశ్చిమం దిక్కుల్లో ఎత్తైన భవనాలు, కొండలు, గుట్టలు, చెట్లు, వృక్షాలు ఉంటే చాలా శుభకరమైనటువంటి ప్రభావాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరి లేనివాణ్ణి, యుద్ధం చెయ్యడానికి అవకాశం లేనివాణ్ణి, ధనస్సు పట్టుకోనివాణ్ణి చంపకూడదు కదా అర్జున, ధర్మం పాటించు, నా మీద బాణం వేయకన్నాడు. అర్జునుడు నవ్వన్నాడు, ధర్మం అంతా ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చిందా? నువ్వు ఏ రథం ఎక్కినా కుంగిపోతుంది, ఎందుకనంటే నీకు శాపం తప్పదని బాణప్రయోగం చేశాడు. దానితో కర్ణుడి తల తెగిపోయి డుళ్ళి కింద పడిపోయింది. ఆయనలోంచి తేజస్సు సూర్యమండలంలో కలిసిపోయింది. శల్యుడు చక్కగా రథాన్ని తిప్పుకుని వెనక్కి వచ్చేశాడు. కర్ణుడితో వెళ్ళిన రథం కర్ణుడు లేకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్క మాట కర్ణుడికి అనుకూలంగా శల్యుడు మాట్లాడిందా? ఎందుకు పనికొచ్చింది? ఆయనకున్న సారథ్య విద్య సారథిగా ఆయన ఏం జీవితంలో సాధించాడు అంటే, నీ దగ్గర ఒక గొప్ప విద్య ఉండడమో, నీ దగ్గర ఒక సమర్థత ఉండడమో, ఒక కళ ఉండడమో గొప్ప కాదు, దానితో పాటు బలహీనతలు లేకుండా ఉండడం చాలా ప్రధానం. అన్నిటికన్నా బలహీనత ఏమిటో తెలుసా? పొగరు. నా అంత వాణ్ణి నేనన్న పొగరు, అహంకారం, వినయం లేకపోవడం, ఎవరినీ గౌరవించకపోవడం, అందరూ నన్నే పొగడాలనేటటువంటి ఒక దుర్బుద్ధి, ఇమడలేకపోవడం, ఈ లక్షణాలు ఉన్న చోట ఎంత గొప్ప విభూతి ఉన్నా వాడు పనికొచ్చేవాడు మాత్రం కాలేడు. ఈ గుణములు ఉన్ననాడు మాత్రమే వాడు వృద్ధిలోకి వస్తాడు. ఇవి కృష్ణ భగవానుడెవరు? పరిపూర్ణావతారం, సాక్షాత్ భగవానుడు. ఒక సారథిగా ఎంత ఒదిగిపోయాడు, అందుకు అర్జునుడు గెలిచాడు. శల్యుడు ఒదగలేకపోయాడు. ఏమైపోయింది భారతం? కర్ణుడి మరణానికి కారణమైంది. తిరిగి వచ్చేశాడు. వెనక్కి వచ్చేసిన వాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమని చెప్పాడో తెలుసా? నరవరా ఎందు చూడమేర నంబులు కర్ణుడు అర్జునుండు సంగర మనరింతురే, ఇటుల క్రౌర్య నిరూఢికి దివ్యులుంది అచ్చరు, అది అట్టులుండే విను చెప్పెదా, ఎంతయు భీతి పొందిరా హరియు నరుండు కర్ణువడి, అంత విధాత్రుడు తప్పెవానికి. దుర్యోధన ఏం చెప్పమంటావు? అసలు నిజంగా కర్ణుడు చేసినటువంటి యుద్ధం అరివీర భయంకరం. అది లోకసామాన్యమైన యుద్ధం కాదు, అంత గొప్ప పౌరుష ప్రతాపములతో కూడుకున్నటువంటి యుద్ధాన్ని చేశాడు. ఆయన యుద్ధానికి యథార్థంగా దేవతలు కూడా ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప యుద్ధమా అని. అసలు నువ్వు తెల్లబోయే విషయం ఒకటి చెప్తాను చూడు. కృష్ణార్జునులిద్దరూ కూడా చాలా భయపడ్డారు ఆయన యుద్ధాన్ని చూసి, ఆయనకున్న విద్యని చూసి. అంత గొప్ప యుద్ధం చేశారు. కానీ సృష్టికర్త ఆయుర్దాయం ఇవ్వవలసిన బ్రహ్మగారి అనుగ్రహం ఆయన యందు లేదు, పడిపోయాడు అన్నాడు. నిజమా? అదొక్కటే నా కారణం, తాను కాదు. ఇప్పుడు ఏం చేయాలి శల్యుడు? నిజంగా ఆలోచిస్తే ఏం చేయాలి? అమ్మయ్య, అక్కర్లేని పొగట్టలకి వశపడిపోయి జీవితంలో గొప్ప అప్రతిష్ట తెచ్చుకున్నాడు. అటు ధర్మరాజు గారికి మాట ఇచ్చా, ఇక్కడ కర్ణుడిని నిందించా, ఆఖరికి కర్ణుడు చచ్చిపోయాడు. ఏదో ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను, ఇక్కడ చేయగలిగిన ఉపకారం చేసినట్టుగా దుర్యోధనుడికి కనబడ్డా, అక్కడ ఉపకారం ధర్మరాజుకి చేసేసా, మనసులో ప్రేమ ఉంది కాబట్టి. ఏమయ్యా నేను చేయగలిగింది చేశాను, ఇంకా నాకు మనసు వికలత చెందింది, ఇంకా నేను బయలుదేరతానయ్యా, నాకు సెలవివ్వండి, ఏ బలరాముడిలాగో ఏ తీర్థయాత్రలకో పోతే గొడవ వదిలిపోయేదేమో. కానీ విచిత్రం ఏంటంటే ఆయన దుర్యోధనుడితోనే అంటకాగి కర్ణుడు మరణించినటువంటి రోజున శిబిరంలో ఆయనతో పాటే ఉన్నాడు. ఉంటే అశ్వత్థామ అన్నాడు, మనం ఇక్కడ ఉంటే కర్ణుడు మరణించిన రాత్రి కదూ, కర్ణుడు దగ్గర లేడన్న ధైర్యంతో పాండవులు దండెత్తి వచ్చి రాత్రి యుద్ధంలో మట్టు పెట్టచ్చు, ఎందుకైనా మంచిది ఇక్కడ ఉండద్దు, మనందరం సరస్వతీ నది తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఉందామన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. కృపాచార్యుల వారు, కృతవర్మ, అశ్వత్థామ, దుర్యోధనుడు, శల్యుడు, శకుని, ఈ ఆరుగురు ప్రధానంగా ఉన్నారు. ఈ ఆరుగురు ప్రధానంగా ఉండగా కృపాచార్యుల వారు మళ్ళీ చెప్పారు, ఇప్పటికైనా నా మాట విను, అందరూ పడిపోయారు, ధర్మరాజుతో సంధి చేసుకో. ఇప్పుడు నీతో సంధి ఏమిటని అన్నాడు ధర్మరాజు. సంధి చేసుకుని ఇచ్చిన రాజ్యాన్ని ఏలుకుంటూ ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉండేటట్టుగా బ్రతికేయి అన్నాడు. ప్రతిజ్ఞ చేసి దుశ్శాసనుణ్ణి చంపేసిన వాడు ఇక నన్ను చంపుతానేమోనని భయపడి పాదాక్రాంతుడనయ్యానంటాడు తప్ప, ఎవడికి కావాలి రాజ్యం, వీర స్వర్గానికి పోతాను తప్ప పాండవుల్ని దునువాడకుండా ఉండనన్నాడు. అంతే దుర్యోధనుడి మూర్ఖత్వం, ఒక్కొక్కడు తాను ఏమైపోనివ్వండి వగలడంతే. ఇంకా అమ్మ బాబోయ్, ఇవన్నీనండి పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణములు. ఇవి ఎక్కడి నుంచో రావు, మనిషి సంస్కారంలో అలవాటు చేసుకుంటే మొట్టమొదట దెబ్బతినేది ఎవరో తెలుసా జీవితంలో? అటువంటి వాడి వల్ల. ఆయనని కన్నందుకు తల్లిదండ్రులు ఏడుస్తారు, తోబుట్టువులై అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, జీవితాంతం భార్య ఏడుస్తారు. మూర్ఖుడు చెప్పిన మాట వినడం. కాకపోతే అందరిలా ఏడవలేదు కాబట్టి చాటున కళ్ళొత్తుకుంటాడు. ఉదారుడై మంచి మాట అయితే ఎవరు చెప్పినా వినేటటువంటి భర్తని చూసి భార్య ఒక మాట అంటుంది. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఒక పురుషుడి జీవితానికి గొప్ప తీర్పు ఎక్కడా అంటే భార్య దగ్గరే. ఇన్ని జన్మలెత్తినా మీకే నేను ఇల్లాలిని కావాలి అని భార్య అన్న పురుషుడెవరో వాడిది జీవితం. అలా అనకపోతేనండి అని తీకండి, ఇంకా అలా అనిపించుకున్నది జీవితం, అలా అనకుండా ఉండరు అని నా నమ్మకం. అలా బ్రతకగలిగితే తప్పకుండా అంటారు, ఎందుకనరు? కాబట్టి భార్య అనాలి, అలా అనకుండా ఈ మూర్ఖత్వం ఎప్పుడు లేదురా ఈయనకి అని వృద్ధుడైపోయాక అందనుకోండి, వాడు ఇన్నాళ్ళు బ్రతికినది చాది. అందుకే ఆ మూర్ఖత్వం ప్రమాదకరం. ఇంతమంది పోయినా వినడం. ఏం చెప్పాలి దుర్యోధనుడి? భారతం ఎక్కడో ఉండడం ఏంటండి, భారతం తెల్లవారు లేస్తే కనపట్టల్లా కళ్ళ ముందు. పైకి చెప్పలేం కానీ ఆ పేర్లు వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటుంటారు కళ్ళ ముందు. కాబట్టి ఆ సరస్వతీ నదీ తీరంలో ఉండగా అశ్వత్థామను ఉద్దేశించి దుర్యోధనుడు అన్నాడు, ఇప్పుడు నేను సర్వసైన్యాధిపత్యం ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికి ఇమ్మంటావని అడిగాడు. అనగానే అశ్వత్థామ అన్నాడు, అనుటయు ఆతడిట్టులను అజ్జనపాలున కాజి నైపుణంబును మహనీయ శౌర్యంబును భూరిబలంబును సర్వసత్వ వేదనము పరాక్రమోద్ధతియు ధైర్య సమగ్రతయుంకలండు శల్యుని రథినీపతిత్వ మహిమోజ్వలు చేయుము కౌరవేశ్వర. ఇంకా ఆలోచిస్తాయేమిటయా, శల్యుడు ఉన్నాడు కదా అనేస్తే శల్యుడు ఒప్పుకుంటాడా? వాడు చెప్పడం ఏంటి నాకేమని అంటాడు. ఎన్ని విశేషణాలు చెప్పాడో చూడండి. సజ్జనపాలున కాజి నైపుణంబు, మహానుభావుడయా మహారాజు, మద్రదేశానికి అధిపతి, అటువంటి వాడు ఆయన యువతల యుద్ధంలో చూస్తే గొప్ప నైపుణ్యం ఉన్నవాడు, శౌర్యం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, శాస్త్రవజనములను ఊచకోత కొయ్యగలిగినటువంటి వాడు, అన్ని విశేషణములు ఉన్నటువంటి ఈ శల్యుడికి సర్వసైన్యాధిపత్యం అన్నాడు. నిన్ను బట్టి పాండుపుత్రుల తన మేనల్లో రతరంగ ధరణీశ్వర ఈతని గడిచిన పరమహితులు మనకు గలరే, ఇతడు లోకమాన్యుడు కాడే. నిజానికి ఇతను మేనల్లుళ్ళైనటువంటి నకుల సహదేవుల కోసం, మేనల్లుళ్ళైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడి కోసం యుద్ధం చేయాలి. కానీ నీ మీద ఉన్న అభిమానంతో, నీకు మాట ఇచ్చానన్న ఉద్దేశ్యంతో వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ పక్షానికి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఇంత విశ్వాసపాత్రుడు నీకు ఇంకెవడైనా ఉంటాడా? కాబట్టి ఈయనకి సర్వసైన్యాధిపత్యం ఇచ్చేసేయి. ఇచ్చేస్తే ఈయన రణరంగంలో శత్రువులందరినీ పడగొట్టి నీకు విజయలక్ష్మిని ఇస్తాడు. ఈ మాట చెప్పగానే దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పొచ్చములేని నెయ్యమున పోని విపద్దశనందకుండగా నిచ్చిలిగా వచూచు మహనీయున కిట్టిద కాలము ఇప్పుడీ వచ్చుపడంగా నీ భుజబలాతిశయంబున అద్భుతంబు గెల్పిచ్చి కృతార్థు చేయునను నేనిని చిందియు తులబోదునే. శల్యుడా, నిజానికి ఒక మనిషికి ఉపకారం చెయ్యాలన్నా, ఒక గొప్ప అభిమానం మనసులో ఉన్నా, ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ మనసులో ఉన్నా, ఆయనకి ఉపకారం చెయ్యాలి అని ఉన్నా, అన్ని వేళలా ఉపకారం చేద్దామంటే మాత్రం చేయడం కుదురుతుందా? కుదరదు. ఒక్కొక్కసారి అవతలవాడికి కష్టం రావడం ఆయనకి మనం ఉపకారం చేయడానికో గొప్ప అవకాశం. యువతలవాడికి కష్టం రాకపోతే అవతలవాడికి ఉపకారం చేసే అవకాశం ఎక్కడుంది? ఇవాళ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ పడిపోయారు. ఇటువంటి సమయంలో సర్వసైన్యాధిపత్యంలో ఉండి నాకు ఉపకారం చేయగలిగిన అదృష్టం నీకు పట్టింది. నీవు నాకు ఉపకారం చెయ్యాలని ఎంతో తాపత్రయపడుతున్నవాడివి, నా మీద అంత ప్రేమ ఉన్నవాడివి. నిజంగా అంత ప్రేమ ఉన్నవాడికి ఎంత మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు ఉపకారం చేయడానికి. కాబట్టి నువ్వు ఉపకారం చెయ్యగలిగిన సమర్థుడవు. కాలము కలిసి వచ్చి, ఇది కలిసి రావడం గొప్ప కదా. కాలము కలిసి రావాలి. నాకు కష్టం వచ్చింది, నీకు తీర్చగల సమర్థత ఉంది. ఇప్పుడు చూడు, నా మీద ప్రేమ ప్రకటించడానికి ఎంత అవకాశం. నీ భుజబలాతిశయంబున అద్భుతంబు గెలిపించి, నీ భుజబలాతిశయం చేత నాకు అద్భుతమైనటువంటి గెలుపుని తెచ్చిపెట్టు. ఇంకా ఆశ సావలేదు. ఇంతమంది పడిపోయారు, పాండవుల్లో ఒకడు పడిపోయాడా, అయినా ఆశ సావలేదు. కాబట్టి నాకు గెలిపిప్పించు, కృతార్థుణ్ణి చెయ్యి, నేను చింది తొలబోదునే. నువ్వు నాకుండగా నేను ఓడిపోవడం అన్నమాట ఉంటుందా శల్యుడా? ఒక్కనాటికి ఉండదు. భీష్ముడు వెళ్ళిపోవచ్చు, ద్రోణుడు వెళ్ళిపోవచ్చు, కర్ణుడు వెళ్ళిపోవచ్చు, అది మాట. నువ్వున్నావుగా, నువ్వుండగా నేను ఓడిపోవడం ఏమిటి? ఆ మాటే లేదు. కాబట్టి నీకు సర్వసైన్యాధిపత్యం ఇస్తానన్నాడు. పూనుము చమూపతిత్వం నా నమ్మినవారు నేను నరవరా బల సంతానముతోడ పరిజనమై నడచదము ఆక్రమింపు మరివర్గంబున్. ఓ శల్యుడా, నువ్వు ఈ సర్వసైన్యాధిపత్యాన్నంతటినీ కూడా స్వీకరించు. నన్ను నమ్మిన వాళ్ళు, నేను, నా సైన్యం, నా బిడ్డలు అందరం కూడా నిన్ను అనుగమిస్తాం. మామూలుగా కాదు, నీ సేవకుల్లా. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం. నువ్వు మాత్రం సర్వసైన్యాధిపత్యం స్వీకరించి ఆ పాండవులందరినీ పడగొట్టాలి. పడగొట్టి నాకు విజయలక్ష్మిని ఇప్పించాలి. ఇప్పటి వరకు సారథ్యం చేశాడు. మొన్ననేం చెప్పాడు? కర్ణుడు రధికుడా, నువ్వు రధికుడవా, ఇవన్నీ ఎందుకు? కృష్ణుడితో సారథ్యంలో నువ్వు సమానం, అది చెయ్యి అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? సర్వసైన్యాధిపత్యం చేయమంటున్నాడు. బుర్రున్నవాడైతే శల్యుడు ఏమనాలి? ఇప్పుడు యువతల సర్వసైన్యాధిపత్యం ఒప్పుకున్నాడు అనుకోండి, సహదేవుడు దొరికాడు అనుకోండి, ఏం చేయాలి? చంపేయాలా? అసలు ఎందుకు బయలుదేరాడు? అయ్యో, నా మేనల్లుళ్ళు నకుల సహదేవులు, దానిని బట్టి ధర్మరాజ భీమార్జునులు, వాళ్ళకి ఉపకారం చేయాలి, వాళ్ళ వైపు యుద్ధం చేస్తానని బయలుదేరాడు. యుద్ధం చేయకపోతే పీడాపోయేది. యువతల వైపు ఉండి ఉపకారం చేస్తానని బయలుదేరాడు. పోని చేశాడు. కర్ణుడికి సారథ్యం చేస్తున్నప్పుడు కర్ణుడు బలహీనపడే మాటలు మాట్లాడాడు. యువతల వైపు సర్వసైన్యాధిపత్యం ఒప్పుకుంటే అవతల నకులుడు కనపడినా చంపాలి, సహదేవుడు కనపడినా చంపాలి, భీముడు కనపడితే చంపాలి, అర్జునుడు కనపడితే చంపాలి, ఎవరు కనపడినా చంపేయాలి. అంత అక్కర్లేదు. పాండవ సైన్యంలో ఎవరిని తాను మట్టు పెట్టినా అది ఆత్మద్రోహమే కదా. మేనమామల ముద్దు మేలైన ముద్దు, అది తన ఉద్దేశ్యం కానప్పుడు అసలు ఆ పదం ఒప్పుకుని ఎందుకు చేయాలా పని? అంటే పొగిడాడు కదా. పొగట్ట అంటే నోటితోనే ఉండక్కర్లేదు. మీకు ఇంత గొప్ప స్థానం ఇస్తున్నాం అనేటప్పటికీ ఒప్పేసుకున్నాడు అంతే. సర్వసైన్యాన్ని తప్పకుండా తీసుకుంటాను అంటే మళ్ళీ ఇంకొకసారి తన బలహీనతకి తాను పడిపోతున్నాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఈ బలం ఎంత గొప్పదైనా కానివ్వండి శల్యుడు ఎంత గొప్పగానైనా యుద్ధం చేయండి ఆ యుద్ధం చేసింది నిజానికి ఎటువైపు ఉండి చేయాలి పాండవుల వైపు ఉండి చేయాలి నిజంగా పాండవుల వైపు ఉండి శల్యుడు అంత గొప్పగా యుద్ధం చేసి ఉంటే బహుశః అన్ని రోజులు కురుక్షేత్రం జరగక్కర్లేదు పాండవుల సైన్యం కూడా అంతమంది మరణించక్కర్లేదు ఇప్పుడు తనకున్న శక్తినంతటిని కూడా త్రికరణ శుద్ధిగా పరమోత్సాహంతో పాండవులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి సిద్ధపడిపోతున్నాడు ఎందుకు అంటే అశ్వత్థామ పొగిడాడు దుర్యోధనుడు పొగిడాడు పరవిచ్చారు అందుకని అకస్మాత్తుగా తనవారన్న వారిని తెగటార్చడానికి సిద్ధపడుతున్నాడు అంటే మరొకసారి అప్రతిష్ట మూట కట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు అయ్యో జీవితంలో పొగిడితే ఎన్ని మాటలు బోర్లా పడ్డాను ఎన్నిసార్లు చెయ్యరాని పనులు చేశాను ఎందుకు మళ్ళీ దిక్కుమాలిన పొగడ్తకి నేను ఇలా వశపడను అసలు ఆ దృష్టి కోణమే లేదు అంటే ఇంకా అది ఎంత బలమైన బలహీనత అంటే ఆయన దాని నుండి బయటికి రాలేడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది దాని వలన తాను పాడైపోతాడు తనతో పాటు ఒక్కొక్కసారి యువతల వాళ్ళని బాగు చేయొచ్చు ఒక్కొక్కసారి తనవారన్న వారిని నాశనం చేసేయచ్చు ఇప్పుడు యువతల వైపు చాలా బాగా యుద్ధం చేయొచ్చు అంత చెయ్యకూడనటువంటి నష్టాన్ని తనవారికి చేసిన వాడే అవుతున్నాడా లేదా ఇప్పుడు ఏం చేసినట్టు అసలు శల్యుడు అంత గొప్ప సారథ్యం ఉంది కర్ణుణ్ణి చంపడానికి పనికొచ్చింది అంత గొప్ప పౌరుష పరాక్రమాలు ఉన్నాయి పాండవ సైన్యాన్ని చంపడానికి పనికొచ్చింది అసలు తన దగ్గర ఉన్న ఏ విభూతి ఏ విద్య ఎవరిని ఉద్ధరించడానికి తన పేరు తెచ్చుకోవడానికి జీవితంలో పనికొచ్చింది అంటే ఎన్ని ఉన్నా బలమైన బలహీనత వల్ల అన్నీ లేనివే అయ్యాయి ఉపయోగం లేదు కదా కాబట్టి ఇది చాలా జాగ్రత్త సుమా జీవితంలో ఈ గుణాన్ని దగ్గర ఉంచుకోకు సుమా పొగిడితే లొంగిపోవడం అనేటటువంటి స్థితికి రాకు సుమా పొగిడిన అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో పెద్దలు పొగుడుతారు పెద్దలు ఆశీర్వచనం చేస్తారు దాన్ని తిరస్కరించకూడదు దాన్ని స్వీకరించాలి ఆశీర్వచనాన్ని కానీ ఎక్కడ వరకు అక్కడ వరకే తప్ప ఆశీర్వచనంగా అంగరక్షగా పొందాలి తప్ప దాని వలన నేను ఉబ్బిపోయి పొగరుబోతుతనానికి అది పనికి రావడానికి మాత్రం ఉపయోగపడకూడదు అసలు ప్రాథమిక పాఠశాల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ గజేంద్ర మోక్షణంలా నిత్యపారాయణ చేయవలసిన విషయం శల్యుడి కథ అన్ని విశేషాలు అందులో గుప్పించారు మహానుభావులు కాబట్టి ఇప్పుడు వెంటనే శల్యుడు దుర్యోధనుడితో అన్నాడు అనవిని శల్యుడిట్లనియే అమ్మనుజేంద్రునకు ఇప్పుడు ఇంత ప్రార్థన అనరింపనేలా వసుధావరా ఏను నిన్ను చేరినప్పుడు నా ధనమును ప్రాణమున్ బలవితానము నీకు సమర్పణంబు చేసినవి కావే నీ పసుపు చేసదా కౌరవసేన కాచదన్ ఏమిటి దుర్యోధన ఏమిటి నన్ను ఇంత బతిమాలడమేమి నువ్వు ఇంత బతిమాలవలసిన అవసరం ఉందా ఏం అవసరం లేదు ఏనాడు నీ పక్షాన్ని నేను వహించానో ఆనాడే నావారు నా ధనం నా బిడ్డలు నా సైన్యం నా పరాక్రమం నా ప్రాణములు నీ కొరకే కాబట్టి తప్పకుండా యుద్ధం చేస్తాను అలా ఇలా యుద్ధం చేయను కాబట్టి బెంగపెట్టుకో విజయం నీదే వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల్ని పిలిచాడు ఆ పట్టబంధం అని ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారం ఆ పట్టబంధం వేసి సరస్వతీ నదీ జలాల్ని కలశలతో తెప్పించి శల్యుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి సర్వసైన్యాధిపతిగా నియామకం చేశాడు ఇంత చేసేటప్పటికి పొంగిపోయి ఇప్పుడు కొత్త పదం వచ్చింది కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల వైపు సర్వసైన్యాధిపత్యం దాని ఆయన జన్మలో ఊహించలేదు అంతే ఇంకా పొంగు ఎలా ఉంటుంది అంటే తనవారు అయ్యో వాళ్ళని చంపడం ఏమిటి ఇదేం లేదు ఇంకా ఊచకోత కోసేస్తానన్నాడంతే అని గంగానందును పోటు మెచ్చక గురుం కాదంచు రాధాతనూజుం కీడాడుచు ఈతడెవ్వడకో ఎంచును శల్యుడే అట్టివానింకయ్యంబుల మున్నుగానమనచు వే భంగులం చూపరెల్లం కీర్తింప ధనుక్కడా నిపుణ లీలాఖేలతం చూపెదన్ सर्वं श्री उमामहेश्वर परब्रह्मार्पणमस्तु।